సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు, దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రేపటి సిబిఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత వెళ్లడం లేదు. విచారణకు ఎందుకు వెళ్లడం లేదో వివరిస్తూ సిబిఐకి లేఖ రాసింది కవిత. ఢిల్లీ లికెట్ స్కామ్ లో రేపు విచారణకు హాజరు కావాలని 4 రోజుల క్రితమే ఆమెకు 41A కింద నోటీసులు ఇచ్చింది సిబిఐ. అయితే విచారణకు రావడం లేదంటూ సిబిఐకి లేఖ రాసింది కవిత. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందువల్ల ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని తెలిపారామె. ఈ లేఖ కీలక అంశాలను ప్రస్తావించారామే. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు కవిత. తన నుంచి ఏవైనా సమాధానాలు కావాలంటే వర్చువల్ గా అందుబాటులో ఉంటారని చెప్పారామే. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు కవిత. 2022 డిసెంబర్లో సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసుకు ఇప్పుడు ఇచ్చిన సెక్షన్ 41A నోటీస్ పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు. సెక్షన్ 41A కింద ఎందుకు ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు కవిత. పార్లమెంట్ ఎన్నికల ముందు నోటీసు ఇవ్వడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని సిబిఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు కవిత. ఓవరాల్ గా సిబిఐకి రాసిన లేఖకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఓవరాల్ గా కవిత రాసిన ఈ లేఖని ఏ విధంగా చూడాలి, అలాగే హాజరు కాకపోవడాన్ని విచారణకు ఏ విధంగా చూడాలి? సిబిఐ నోటీసులు ఇచ్చింది. సిబిఐ నోటీసులో రేపు హాజరు కావాలని స్పష్టంగా నోటీసులో పేర్కొంది. 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చింది. గతంలో 160 నోటీస్ ఇచ్చింది, ఆమెను విచారణ కూడా చేసింది, ఇంట్లో విచారణ చేసింది. కానీ కవిత 2-3 అంశాలు లేవనెత్తారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీస్ కు ప్రస్తుత సెక్షన్ 41 నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41A కింద ఎందుకు ఏ పరిస్థితిలో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. నోటీస్ జారీ చేసిన సందర్భం కూడా నాకు ఆలోచింపజేస్తుందంటూ ఆమె సుదీర్ఘ లేఖ రాశారు సిబిఐకి. నాకు పార్లమెంట్ ఎలక్షన్ కు సంబంధించి పార్టీ కొన్ని బాధ్యతలు ఇచ్చింది, తెలంగాణ వ్యాప్తంగా కూడా షెడ్యూల్ కరారైంది. ఆ షెడ్యూల్ నేపథ్యంలో తను ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలి కాబట్టి ఈ పరిస్థితుల్లో తను ఆధార్ కాలేదని చెప్పింది. ఇంకొక అంశం కూడా ప్రస్తావించింది, సిబిఐ చేస్తున్న ఆరోపణలు నా పాత్ర లేదు, పైగా కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది, ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను, ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది, నన్ను విచారణకు పిలవమని అదనపు సోలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ కూడా ఇచ్చారు. సుప్రీంకోర్టులో హామీ సిబిఐకి కూడా వర్తింపజేస్తుందంటూ ఆ లేఖలో ఆమె తల సిబిఐకి లేఖలో పేర్కొంది. గతంలో సిబిఐ బృందం హైదరాబాద్కు వచ్చినప్పుడు నేను నా నివాసానికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో సహకరించాను, మళ్ళీ ఒకవేళ విచారణ చేస్తానంటే కూడా సహకరిస్తాను. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం వర్చువల్ లో ఒకవేళ కనుక సిబిఐ ఒప్పుకుంటే, లేఖ కవిత లేఖ తర్వాత తను ఒప్పుకుంటే ఖచ్చితంగా వర్చువల్ లో కూడా తను విచారణ చేయడానికి తను సిద్ధంగా ఉన్నాను, సిబిఐ వర్చువల్ విచారణ కూడా చేయవచ్చు అని కూడా ఆమె పేర్కొన్నారు లేఖలో. నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి ఒక దేశ పౌరులకు సిబిఐ దర్యాప్తును పూర్తి స్థాయిలో సహకరిస్తాను, కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు ఎందుకు పిలుస్తుంది సిబిఐ అంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ మార్పు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఒకవైపు 160 సెక్షన్ కింద నోటీసులు ఇష్యూ చేశారు, గతంలో నన్ను విచారణ చేశారు, కానీ మళ్ళీ ఇప్పుడు 41A కింద ఆఫ్టర్ 15 మంత్స్ తర్వాత ఎందుకు తనకు ఇది ఇచ్చింది? దీని ప్రకారం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కావాలని పార్టీ ప్రచారానికి దూరం చేయడానికి ఈ విధమైన నోటీసులు జారీ చేశారని కూడా కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. సో ఇక కవిత వెళ్లడం లేదు. గతంలో ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కేజ్రీవాల్ కూడా 6-7 సార్లు నోటీసులు ఇష్యూ చేశారు, ఆయన కూడా హాజరు కాలేదు. అదే తరహాలో కవిత కూడా 41A సెక్షన్ కింద కనుక ఒకవేళ నోటీసులు ఇస్తే 2-3 క్లాజులు ఉన్నాయి, ఖచ్చితంగా 41A కింద నోటీసులు ఇచ్చి ఒకవేళ విచారణకు రాకుంటే సిబిఐ ఏదైనా అనూహ్య నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, సిబిఐ కవిత లేఖ తర్వాత ఏ విధంగా స్పందిస్తుంది, వర్చువల్ విచారణకు ఒప్పుకుంటారా సిబిఐ లేదా ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికర పరిణామే. ఇప్పటివరకు అసలు కవిత హాజరవుతుందా లేదా, సిబిఐ నోటీసులకు ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పటివరకు ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో దానికి కవిత తెరదించడమే కాకుండా తాను హాజరు కాలేను, దానికి కొన్ని కారణాలు కూడా స్పష్టం చేస్తూ ఆమె న్యాయ నిపుణులతో చర్చించారు. ఇప్పటికే కవిత 2-3 సార్లు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ తో భేటీ అయ్యారు, తన అడ్వకేట్ సంబంధించిన అడ్వకేట్ల బృందంతో కేసీఆర్ తో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే ఈ లేఖ రాశారు. నిన్న కూడా వెళ్లారామే, అంతకుముందు నోటీసులు ఇష్యూ అయిన రోజు కూడా కేసీఆర్ తో కలిసి ఏ విధంగా వ్యవహరించారు, న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె హాజరు కావడం లేదండి.